नमस्कार ना पेर ना पेर सुधाकर रेल पद्मराव ग सिकींद्राबाद काफी मूडो सारी एवं गेलो पद्जरा गेलना गेल अडगुट पेदलक आये मंसेना रोड वाटर सप्लाई यानी पेदलंटे वाल इंटी एवलना चलते वाली देनकना पद्जना सायम चस्ता इंकोटी इकमा कॉर्पोरेटर गेलि श्रीनिवास लिंगानी श्रीनिवास अतन इंटी आये इंटी तिगे अन्नी विधाल आये सहाय केसीआर गरपाल इपू पद संवर अंटे इंकोक ईद संवस माला दिन तरह ईद संवस केसीआर गे गेलुटा कांग्रेस बीजेपी कोटा को अलगा बंगार तेलंगा मोतम अलगे वाल वर्षन एट चूड़ी ఇప్పుడు నేను గెలవాలంటే నువ్వు గెలవాలంటే నేను ఓడాలని చెప్పి నువ్వు ఎక్కువ చెప్తావు నేను ఎక్కువ చెప్తా అది వాళ్ళిద్దరి మధ్యలో గాని ప్రజల్ని తెలుసుకొని మనం నిర్ణయించుకునే మన నేతని మనము దక్కించుకోవాలి అది కేసీఆర్ కొక్కనికే దక్కుతది బంగార తెలంగాణ వచ్చినట్టేనా మరి ఆ మాది బంగార తెలంగాణ మా దగ్గరనే ఉన్నదానా కేసీఆర్ ఉన్నంత కాలం బంగార తెలంగాణ ఉంటది ఇట్లా ఉన్నాయి స్కీమ్స్ దళిత బంధు బీసీ బంధు ఈ స్కీమ్స్ ఎట్లా ఉన్నాయి దళిత బంధు గాని ఇది దళిత బంధు మళ్ళా బీసీకి గాని 100 రూపాయలు గాని దళిత బంధు 10 లక్షలు గాని మళ్ళా డబుల్ బెడ్ రూమ్లు గాని దళితులకు మాత్రం కంపల్సరీ ఇస్తుండానా ఇక్కడ కొంతమంది నేను అడిగిన గల్లీలల్ల డ్రైనేజ్ సమస్య ఉన్నది 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాల నుంచి కూడా అట్లే ఉంది ఈ పద్మరావు గెలిచినా గాని ఏం చేయలేడు అనే కొంతమంది చెప్తున్న వర్షం దాన్నిట్లా చూడొచ్చు అది కొంతమంది వాళ్ళు ఆలోచించుకునే విధానం వాళ్ళకు ఉంటది ఇక్కడ మాది చెప్పిన విధానం ఏందంటే ఇక్కడ మన అడ్డగుట డివిజన్లు గాని ఎక్కడన గాని ఇప్పటికి మొత్తం పైప్ లైన్లు చేంజ్ చేసుడు గాని సిసి రోడ్లు చేసుడు గాని అదొక్కటి పద్మరావు అన్నకు మాత్రమే తెలంగాణ బిఆర్ఎస్ పార్టీకే చెందుతదన్న చెప్పనన్న మీరు చెప్పండి ఎట్లా ఉంది కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా ఉంది ఊర్లపంటి కేసీఆర్ గారి ఊర్లపంటి చేస్తున్న జలం అనేది ఈ రోజుల బంగారం మేమో గాని పండిచిన దానికంటే ఎక్కువ ఉన్నది వాటర్ అనేది ఎక్కడ ఊర్నవైనా ఏ ఊరువైనా గాని ఎక్కడవైనా గాని చెరులల నీళ్లు ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుంది ఒకప్పుడు పాడవడ్డ బీడు భూములు ఇవుండి అన్నీ ఇప్పుడు ప్రతి జాగలమైనా కానీ మనం తెలంగాణ దిక్కులు ఏడ చూసినా కానీ నీళ్లు పచ్చదనం కనిపిస్తుంది కేసీఆర్ చేసింది అయితే మాత్రం ఇది 100% కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు ఎవరికి నీళ్లు ఇచ్చిండు అని చెప్పేసి కాంగ్రెస్ బీజేపీ అంటుంది కోటాను కోట్లు అప్పు చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టుల లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబం తీసుకుందని చెప్పేసి కూడా వాళ్ళు ఇది చేస్తున్నారు దాన్ని ఎట్లా చూడొచ్చు ఇప్పుడు లక్షల కోట్లు తీసుకున్నది అని అడ మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఏంది పచ్చదనం మనకు అది ఏంది ప్రాసెస్ గవర్నమెంట్కు వాళ్ళ పెద్ద ఆఫీసర్లకు తెలిసి ఉంటుంది అది మనకు ఒకప్పుడు పడావడ్డ తెలంగాణ ఉండే ఇప్పుడు ఏంది ఎక్కడమైనా కానీ మన పచ్చదనం ఉన్నది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు దాంతో ఈ అప్పులనే తీర్చుకోవచ్చు కూడా రైతుకు ఎంత ఉందంటే ఇప్పుడు రైతుకు ఎక్కడ చూసినా కానీ పచ్చదనము వరి పంట బియ్యము కొన్ని కోటాని కోట్ల రూపాయల పంటలు పండిస్తున్నారు ఇప్పుడు అది రైతుకు చేసింది కేసీఆరే కదా అది ఏ కోట్లో అప్పు చేసినా కానీ ఒక దినం ప్రతి మనిషికైతే వర్తించేదే కదా ఇది అది పచ్చదనం అనేది ఎప్పుడైనా కానీ ఏ ఊర్లో అయినా కానీ ఇలా చూస్తే ఎక్కడ చూసినా కానీ నీకు మొత్తం ఎట్లా ఉందంటే ఒకప్పుడు పడవడ్డ భూమి ఇప్పుడు చూసినా ఎక్కడ చూసినా నీళ్లు వాగు మంచిగా ఉన్నది చేనులు గిట్ల అన్ని ఇవి మాత్రం మాకు 100% కళ్ళ ముందర కనిపిస్తున్న నిజం ఇది మాకు ఇప్పుడు అంతకుముందు అంటే తెలంగాణ రాకముందుకు చంద్రబాబు నాయుడు పరిపాలన చేసిండు వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన చేసిండు తెలంగాణ వచ్చాక కేసీఆర్ పరిపాలన చేసిండు ఎవరు సీఎం మంచి పరిపాలన ఉంది కేసీఆర్ పరిపాలన మంచిగా ఉంది ఇప్పటి మట్టుకైతే కేసీఆర్ పరిపాలన మంచిగా ఉంది ఎక్కడ చూసినా కానీ నీళ్లు అనేది మంచిగా పుష్కలంగా కనిపిస్తున్నాయి మనకు నీళ్లు మెయిన్ ప్రాణం అనేది మనిషికి నిలబడేది నీళ్ళ ద్వారా ఈ నీళ్ళు అనేది ఎక్కడ చూసినా కానీ మనకు మీకు కళ్ళ ముందర కనిపిస్తున్న విశేషం ఇది ఎవరైనా తెలుసుకోవచ్చు పోయి దాని గురించి నాకు తెలిసిన ఉద్యోగాలు రావట్లేదని చెప్పి నిరుద్యోగులు భారీ ఎత్తున ధర్నాలు చేస్తున్నారు అయితే 2000 పింఛన్ ఇచ్చి వాళ్ళ కొడుకులకు ఉద్యోగాలు ఇస్తలేడు అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ నిరుద్యోగులు కూడా కొంతమంది ఇది చేస్తారు దాన్ని ఎట్లా చూడొచ్చండి ఇప్పుడు నిరుద్యోగులు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి డ్యూటీ ఇవ్వాలంటే ఇవ్వలేదు కూడా ఎవరు కూడా ఇవ్వలేరు కాంగ్రెస్ వచ్చినా ఇవ్వలేదు బీజేపీ వచ్చినా కానీ ఇవ్వలేదు మనం స్వయం కృషిగా కృషి పడి మనం సంపాదించుకోవాలి ఎంత మట్టుకి అది ఏముంది చదువుకొని మంచిగా ఇది చేసుకుంటే అది ఎవరికైనా రాగలుగుతుందచ్చు అది ముందు మనిషికి ఉండాలి అది ఇప్పుడు ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారో ప్రతి మనిషికి ఇవ్వాలంటే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా కాదు బీజేపీ గవర్నమెంట్ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కాదు ఇప్పుడు అది అనేది తెలుసుకోవాలి ముందు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి 70 నుంచి 80 సీట్లు దాకా వచ్చే ఛాన్స్ ఉందమ్మా